ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ బాగా పెరిగిపోతున్నాయి. అంటే మన శరీరంలోని రక్షణ వ్యవస్థ, మన శరీరంలోని కొన్ని అవయవాల్లోని కణజాలన్నీ పరాయి కణాలుగా హాని కలిగించే వాటిగా భావించి రక్షణ వ్యవస్థ రక్షించాల్సింది పోయి వాటిని దాడి చేసి డ్యామేజ్ చేయటం, చంపేయటం స్టార్ట్ చేస్తుంది. ఇలాంటి చర్యని ఆటోఇమ్యూన్ డిజీజెస్ అంటారు. ఇలాంటి పని చేయటం ద్వారా వచ్చే సమస్యల్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. మరి శరీరంలో రక్షణ వ్యవస్థ దాడి చేసేటప్పుడు వాళ్ళల్లో సిఆర్పి అని ఎక్కువైపోతుంది. సి రియాక్టివ్ ప్రోటీన్, ఇది ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నట్టు, ఈ నెంబర్ పెరిగే కొద్దీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. మామూలుగా ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా బాడీలో ఏ ఇన్ఫ్లమేషన్ ఉన్నా సిఆర్పి బాగా పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మన మందులు, యాంటీబయాటిక్స్ వాడతాం. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో సిఆర్పి ఎక్కువ ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ కాణించి బాగా పవర్ఫుల్ మెడిసిన్స్ అన్ని ఇస్తూ ఉంటారు. ఈ సిఆర్పి న్యాచురల్గా తగ్గించడానికి ఏమైనా ఉంటుందా? చాలా హై లెవెల్లో ఉందండి ఇన్ఫ్లమేషన్, స్పీడ్గా ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అని అంటారు కదా, అలాంటి దాన్ని తగ్గించడానికి బ్రెజిల్ నట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా క్లియర్గా సైంటిఫిక్గా బ్రెజిల్ నట్ ఎలా ఇన్ఫ్లమేషన్ ఎంత రోజుల్లో ఎంత తగ్గిస్తుందని ఇచ్చారంటే, మూడు గ్రూపులుగా 10 మందిని తీసుకున్నారు. ఫస్ట్ గ్రూప్ 10 మంది, సెకండ్ గ్రూప్ 10 మంది, థర్డ్ గ్రూప్ 10 మంది. ఒక అంటే సిఆర్పి ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ మోతాదులో ఉన్నవారిని ఇట్లా మూడు గ్రూపులుగా తీసుకున్నారు. ఫస్ట్ గ్రూప్కి బ్రెజిల్ నట్ ఇచ్చారు. రోజుకి 20 గ్రాముల చొప్పున బ్రెజిల్ నట్, అంటే ఒక 4-5 బ్రెజిల్ నట్స్ అంటే సుమారుగా 20 గ్రాములు అవుతాయి, వాటిని రోజుకి 20 గ్రాముల చొప్పున తినిపించారు. రెండవ గ్రూప్కి ఈ బ్రెజిల్ నట్నే 50 గ్రాముల చొప్పున రోజుకు తినిపించారు. మూడవ గ్రూప్కి 10 మందికి జీడిపప్పుల్ని 20 గ్రాములు 25 గ్రాములు అట్లా తినిపించారు. 30 రోజుల పాటు తినిపించారు. ఇట్లా ఈ 20 గ్రాములు బ్రెజిల్ నట్ తిన్న ఫస్ట్ గ్రూప్కి 25 నుంచి 35% మధ్యలోనే ఇన్ఫ్లమేషన్ 30 రోజుల్లోనే తగ్గింది, అంటే సిఆర్పి 35% తగ్గిపోయింది 30 డేస్లో. ఏదైనా 20 గ్రాములు సరిపోతుందా లేదా అని తెలియటం కోసం ఇంకొక 10 మందికి 50 గ్రాములు తినిపించారు కదా. 50 గ్రాములు తిన్నంత మాత్రాన ఎక్కువ తిన్నారు కాబట్టి ఎక్కువేమైనా ఇన్ఫ్లమేషన్ తగ్గిందా అని చూస్తే వీళ్ళకేమీ తగ్గలేదు, సేమ్ అంతే తగ్గింది. కాబట్టి 20 గ్రాముల కంటే ఎక్కువ తినాల్సిన అవసరం కూడా లేదు, పెద్ద తేడా ఏమీ లేదు కాబట్టి. అన్ని ఎక్కువ తినాల్సిన హెవీ ఫ్యాట్ అది కాబట్టి అంత తినలేం కాబట్టి 20 గ్రామ్స్ వరకే సరిపోతుందని తెలియటం కోసం ఈ స్టడీ చేశారు. ఇక వేరే నట్ట తింటే మరి తగ్గాలి కదా. మరి జీడిపప్పు పెట్టారు కదా, ఈ జీడిపప్పు పెట్టిన వారికి ఈ సిఆర్పి 5% మాత్రమే తగ్గింది. బ్రెజిల్ నట్కి 35% ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారిలో, లేదా బాడీలో ఇతర ఇన్ఫ్లమేషన్స్ వల్ల సిఆర్పి పెరిగిన వాళ్ళకు కూడా 35% తగ్గితే, జీడిపప్పు తిన్న వారికి 5% మాత్రమే తగ్గింది. ఈ పరిశోధన 2013 యూనివర్సిటీ ఆఫ్ శాంతా మేరియా బ్రెజిల్ దేశం వారు, బ్రెజిల్ నట్ మరి బ్రెజిల్ దేశం వారితే కదా అందుకని వాళ్లే పరిశోధన చేసి ఇంత బాగా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నదని నిరూపించారనమాట. కాబట్టి బాడీలో ఏ ఇన్ఫ్లమేషన్ ఉన్నా అన్ని రకాల జబ్బులకి, దీర్ఘ రోగాలకి బ్రెజిల్ నట్ ఆ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించడానికి ఇంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ బ్రెజిల్ నట్ని నానపెట్టుకు తింటే బాగుంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. హెవీ ఫ్యాట్ కాబట్టి 12 గంటలు నానపెట్టండి, అప్పుడు కానీ లావుగా ఉంటుంది ఇది కాబట్టి త్వరగా నాందు. అట్లా నానబెట్టుకు తింటాం మంచిది. ఇక అట్లా తినలేకపోతే దోరగా వేపించుకుని ఏదన్నా ఖర్జూరాలు నంచుకు తినండి, లేకపోతే పౌడర్ చేసన్నా ఏదన్నా పాలల్లో కలుపుకొని ఒక కుక్క 2 కుక్కలు తాగేయండి. అట్లయినా సరే ఏదో రూపంలో, లేకపోతే పౌడర్ చేసుకుని ఏదైనా సలాడ్స్లో చల్లుకునైనా తినండి. ఈ 20 గ్రాముల బ్రెజిల్ నట్స్ వెళ్తే మాత్రం ఇలాంటి చక్కటి ఫలితాన్ని మనం పొందే అవకాశం ఉందని, ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు, సిఆర్పి ఎక్కువ ఉన్నవారు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారు తప్పనిసరిగా వాడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.